గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ మిస్టరీ వీడటం లేదు. అదృశ్యమైన మరో మహిళ ఆచూకీ చిక్కటం లేదు. గాంధీ ఆసుపత్రిలోని మొత్తం 189 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఎక్కడా అక్క చెల్లెళ్ల జాడలేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు ఆసుపత్రిలోని పరిస్థితులకు ఏమాత్రం పొందన కుదరటం లేదు. దీంతో గాంధీలో గ్యాంగ్ రేప్ వ్యవహారం మిస్టరీగా మారింది. తెలంగాణలో గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేపు ఘటన సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. అదృశ్యమైన బాధితురాలి సోదరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇద్దరు మహిళలకు కళ్ళు తాగే అలవాటు ఉన్నందున సమీపంలోని కళ్ళు దుకాణాల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి బాధిత మహిళ సోదరి బయటకు వెళ్లే సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిందితులుగా అనుమానిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఉమామేశ్వరరావు, సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు. కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు మహిళలు అదృశ్యమైన నాటి నుంచి కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎంత విచారించినా తాము అత్యాచారం చేయలేదని నిందితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. భరోసా కేంద్రానికి తరలించిన బాధితురాలు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. ఆసుపత్రి ఆవరణలో అత్యాచారం జరిగే అవకాశం లేదన్నారు. ఘటన జరిగిన ప్రాంతం కూడా పూర్తిగా జనసంచారం ఉన్న ప్రాంతమని తెలిపారు. ఆసుపత్రిలో 180కి పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఆ ఫుటేజ్ పోలీసుల వద్ద ఉందని తెలిపారు. అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్నీషియన్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నేరం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజారావు అన్నారు. ఇప్పటికే మనము ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతనిది ప్రూవ్ కాకపోయినా కూడా ఇంత పెద్ద ఇష్యూలో అక్యూజ్డ్ కాబట్టి శాఖ పరంగా సీసీఏ రూల్స్ను బట్టి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. పెండింగ్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఏమీ లేదు అని తెలితే దాని తర్వాత చూసుకోవచ్చు. కానీ ముందైతే మనం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇదే రకంగా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగినవి అన్నీ కూడా మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది, ఇంటిమేషన్ జరుగుతుంది. సో ఇటువంటి పోలీసు దర్యాప్తులు మేము పూర్తిగా సహకరిస్తున్నాము. వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుమానం వస్తుందో వాళ్ళందరినీ కూడా తీసుకొని విచారణ చేస్తున్నారు, విచారణ జరుగుతుంది. ఎవరన్నా కానీ గిల్ట్ అని తెలిస్తే వాళ్ళని మా శాఖ పరంగా ఇమీడియట్గా అయితే సస్పెండ్ చేస్తాం. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గాంధీకి చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులతో విచారణ కమిటీని నియమించింది. అత్యాచారం జరిగిందని చెప్తున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదిక వస్తే గాంధీలో గ్యాంగ్ రేప్ ఎపిసోడ్ చిక్కుముడి వీడే అవకాశం ఉంది.